మృతుల కుటుంబాలకు 10 లక్షల రూపాయల చెక్కులు అందజేసిన కదిరి ఎమ్మెల్యే. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు కదిరి పులివెందుల మార్గమధ్యంలో వరద ఉద్రిక్తికి ఒక కారు కొట్టుకుపోయిన విషయం తెలిసింది. అందులో ప్రయాణిస్తున్న కదిరి మున్సిపల్ పరిధిలోని మూర్తిపల్లికి చెందిన మాజీ కౌన్సిలర్ హుసేన్ భాషా కుమారుడు బాబ్జాన్తో పాటు డ్రైవర్ రఫీక్ ఇలా ఇద్దరు మృత్యువాత పడిన విషయం తెలిసిందే. ఒక్కొక్క కుటుంబానికి 5 లక్షల రూపాయల చొప్పున మొత్తం 10 లక్షల రూపాయల చెక్కులను కదిరి ఎమ్మెల్యే డాక్టర్ పివి సిద్ధారెడ్డి శనివారం వారి ఇంటికి వెళ్లి అందజేశారు. ఈ రెండు కుటుంబాలకు భవిష్యత్తులో కూడా ఏ కష్టం వచ్చినా ఆదుకుంటామని ఈ సందర్భంగా ఎమ్మెల్యే తెలియజేశారు. నీటి ప్రవాహంలో కొట్టుకుపోయిన బాబ్జాన్ మృతదేహం ఇప్పటికీ లభ్యం కానందున కొన్ని సాంకేతిక కారణాలతో చెక్కుల పంపిణీ కాస్త జాప్యం జరిగిందని ఎమ్మెల్యే తెలిపారు. సంఘటన జరిగిన రోజే ఈ విషయాన్ని తాను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లానని సీఎం స్పందిస్తూ 10 లక్షల రూపాయలు మంజూరు చేశారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ పరిగి నజీమున్నీసా, వైఎస్ఆర్సీపీ నాయకులు పరిగి సాదిక్, పిచ్చిలి శంకర్, బొబ్బిలి రవి, గోపాలకృష్ణ, ప్రసాద్ రాజు, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. ముగ్గురా పిల్లలు, ఇద్దరు మగపిల్లలు, ఇద్దరు చదువుతున్నారు. గత సెప్టెంబర్ మాసంలో తలుపుల మండలం ఉడుములకుర్తి ప్రాంతంలో అర్ధరాత్రి కురిసినటువంటి వర్షం బీభత్సంలో మరి రోడ్డు కొట్టుకుపోవడం, అందులో ఆ ప్రమాదంలో మరి రెండు కుటుంబాలు మరి మరణించిన సంగతి మనందరికీ తెలుసు. కారు కొట్టుకుపోవడంతో ఒక యువకుడు అప్పటికప్పుడే బాడీ కూడా తీసుకోవడం జరిగింది. మరి అదేవిధంగా డ్రైవరు మరి ఆచూకీ ఇంతవరకు కూడా దొరకలేదు. మరి ఎస్డిఆర్ఎఫ్ బృందాలు అయితేనేమి, పోలీసులు అయితేనేమి, దాదాపుగా 10-15 రోజుల పాటు మరి సెర్చ్ చేసినా కూడా మరి అన్ట్రేస్డ్ బాడీ. అందువల్ల కొంత ఆలస్యమైంది. మరి సంఘటన జరిగిన వెంటనే గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లాం. మరి వెంటనే ఆయన అన్ని రకాలుగా కూడా ఆ కుటుంబాలని ఆదుకోవాలని ఆదేశించి మరి చెరి 5 లక్షల రూపాయలు చెప్పిన ఇద్దరికి కూడా ఇవ్వడం జరిగింది. మరి కేవలం అంటే బాడీ దొరకకపోవడం వల్ల, డెత్ సర్టిఫికెట్లు ఇలాంటివి టెక్నికల్ రీజన్స్ వల్ల కొంత ఆలస్యంగా వాళ్ళకి అందించడం జరిగింది. మరి అదేవిధంగా ఆ కుటుంబాలకి అవసరమైన రీతిలో ఖచ్చితంగా ఆదుకుంటాం. ఆమె కూడా అదేవిధంగా విడో పెన్షన్ కూడా తొందరలోనే శాంక్షన్ చేయిస్తున్నాం. అన్ని విధాలుగా ఇతరత్ర వీలైన అవకాశం ఉన్న ఏ పద్ధతిలో వీలైతే ఆ పద్ధతిలో ఆ కుటుంబాలకి అండగా నిలబడడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. ఖచ్చితంగా ఆ కుటుంబాలకు అండగా ఉంటామని తెలియజేస్తున్నారు.